ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసం వీక్షల్లో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్ నక్షత్రం మొదల పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండిపోతుంది చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది కోరికలు తీరతాయి కోరుకుని జీవితాన్ని పొందుతారు సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడము అన్ని రకాలకు కూడా ప్రశాంతంగా యోగప్రదంగా గడు గడుస్తుంది ఈ కాలం అంతా అని మనం చెప్పచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏస్ ఆఫ్ కప్స్ కొంచెం ఎక్సెస్ మనీ ఫ్లో గత పదిహేను రోజులు ఇరవై రోజులుగా కొంత అనుకోని మార్గాల్లో కొంత సంపాదన అనుకోని పరిచయాలు మీ ఎమోషన్స్ని సొసైటీ గుర్తించడము అలాగే మీలో కొత్త రకాల ఆలోచనలు అభివృద్ధి మార్గంలో వెళ్ళడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అలాగే కొన్ని అనుకోకుండా అవకాశాలు కలిసి రావడము ఇవన్నీ కూడా మీ గతంలో కనబడుతున్నాయి మీ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంది మీ ఆలోచనలు మోగదొడుగుతాయి కొత్త ఆలోచనలు మీకు అవన్నీ అవుతాయి మీకు ఇంత ముందర వచ్చిన ఆలోచనని వర్కౌట్ అవుతాయని చెప్పాలి మీకు బాగుంటుంది కుటుంబ విస్తరణ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు ఎటువంటి ఒత్తిడులు లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారని చెప్పచ్చు మీరు మీ ఫ్యూచర్ బాగానే ఉంటుంది పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు జస్టిస్ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు లేకపోతే మీ ఆఫీస్లోని ఉద్యోగంలో పెద్దవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కొంచెం మందలించే అవకాశం ఉంటుంది జస్టిస్ కార్డ్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో పోకుండా చూసుకోండి కొంచెం తగ్గి ఉండండి అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి మీరు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు కొంచెం అనవసర మాటలు మాట్లాడుకున్నా ఉంటే బాగుంటుంది మీకు మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉండబోతుంది మీకు అనుకున్న సహాయం అనుకున్నది ఖచ్చితంగా దొరకదు దొరుకుతుందని హోప్స్ ఉంటాయి మీకు దొరకదు ఆ సహాయం కోసం సపోర్ట్ కోసం మీరు కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ సపోర్ట్ దొరక్కపోయినా కానీ మీకు జనరల్ కార్డ్స్ బాగున్నాయి కాబట్టి మీకు మీ డెవలప్మెంట్కి గ్రోత్కి ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదని చెప్పచ్చు త్రీ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం చేసేవాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది మీకు సపోర్ట్ దొరుకుతుంది అన్ని రకాలుగా త్రీ ఆఫ్ పెంటికల్స్ సపోర్ట్ దొరుకుతుంది మీకు కొత్త ఉద్యోగం ఆఫర్ కానీ మీకు శాలరీ హైకు ప్రమోషను కొంచెం లోడ్ తగ్గడము అన్ని రకాలుగా కూడా మీకు ఉద్యోగంలో సపోర్ట్ దొరుకుతుంది వృద్ధి అని చెప్పడం కంటే కూడా మీకు అడగకుండా సహాయం చేస్తారు అలాగే మీరు అడిగినా కానీ సహాయం చేస్తారు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయం దొరుకుతుంది మీకు అందువల్ల మీకు గ్రూప్ యాక్టివిటీ కింద జాబ్ అంతా బాగుంటుంది అట్మాస్ఫిర్ ప్రశాంతంగా ఉంటుంది మీకు ఎంప్లాయ్మెంట్ అట్మాస్ఫియర్ వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది సన్ బాగానే ఉంటుంది తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు సక్సెస్ ఉంటుంది సక్సెస్ విషయంలో ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది ఈ కూడా బాగానే కనబడుతుంది పెద్ద ఇబ్బందులు వచ్చే కాకలేం కనబడట్లేదు ఫైనాన్షియల్ మీకు ఎలా ఉండిపోతుంది ఫైనాన్షియల్గా మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న డబ్బు ఏదో మీకు వసూలవుతుంది అలాగే ఆ వచ్చిన డబ్బు మీరు సిస్టమేటిక్గా కనుక్కొని జిగ్జాగ్ ఖర్చు పెడతారు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు కొంత ఓవర్ కానీ డబ్బులు ఖర్చు ఎక్కువ పెడతారు ఫైవ్ ఆఫ్ షోట్స్ కొంచెం డబ్బులు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఫైనాన్షియల్గా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండిపోతుంది ఆరోగ్యపరంగా సమస్యలు మీకు ఏమీ లేవు ఈ పదిహేను రోజుల కాలం ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు టెన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు మీకేమీ కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మీకు ఇంకా ముఖ్యమైన సంఘటన అయితే జరగదు హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఇంటి బయటకు వెళ్తారు ఫంక్షన్స్ అని పార్టిసిపేట్ చేస్తారు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తారు అసోసియేషన్ మంచి అసోసియేషన్ ఉంటుంది మీకు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది చాలా కాలం నుంచి ప్రయాణాలు వాయిదా పడుతూ వాయిదా పడుతూ ఉంటే ఇప్పుడు ఆ ప్రయాణం చేస్తారు మీరు మీరు మీ మిరణ దగ్గర వెళ్ళడం కానీ అలాగే మీ పిల్లలు మీ దగ్గర రావడం కానీ జరుగుతుంది కొంచెం మీరు హాలిడేస్ అవి ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు హ్యాపీగా ఉండదు మీకు ప్రత్యేకమైన సంఘటనలు నెగిటివ్గా ఏమి జరగవు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా ప్రత్యేకమైన సూచన ఉంది అనవసరంగా ఎవరితోనూ అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు ది లవర్స్ అనవసరం మాటలు మాట్లాడద్దు పెళ్లి సంబంధాలు ప్రపోజల్స్ ఏమో వస్తే ఇప్పుడు సాధారణంగా అందరూ పిల్లలు ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకుంటున్నారు పుచ్చుకొని మీరు మాట్లాడుకుంటూ ఉంటారు కమ్యూనికేషన్లో ఉంటారు అలా ఎక్కువ చేయకుండా ఉండే మంచిది ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు కూడా మీకేమైనా ఈ పెళ్లి కొడుకుతో మాటలు ఇలా ఉంటే అపార్థం చేసుకోవద్దు ప్రతిదీ పేరెంట్స్కి అప్డేట్ చేసి గొడవలు తెచ్చుకోవద్దు కొంచెం టచ్ మీద అట్లాగా ఉంటే మంచిది అనవసర విషయాలు దూరకుండా నక్షత్రాల వారిగా చూద్దాం అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంటుంది హై ప్రిస్టర్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఉంటుంది హ్యాంగిడ్ మెన్ చెప్తాను కృత్తిక మొదటి బాధ వాళ్ళకి ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంది ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి సామెత ఉంటుంది అన్నీ ఉన్న అల్లున్నోట్లు శని అన్నట్టుగా సామెత ఉంటుంది అలాగా మీ మైండ్ మీకు కరెక్ట్గా ఉండదు దేనికి మీకు లోటు ఉండదు సపోర్ట్లో ప్రాబ్లం ఉండదు మీ తెలివితేటలు లేకపోవడం ప్రాబ్లం ఉండదు అన్నీ బాగుంటాయి కానీ మీ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు మీరు ఏమంటే ఏమవుతుందో అనే మోడ్లోకి వెళ్ళి మీకు మీరే ఊహించేసుకుని మీకు మీరే ఇబ్బందులు పడతారు ఒక మాట అన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఒకటో రెండో మాటలు అంటారు మీరు ఈ మాటనే ముందరే వాళ్ళనే మాటలు ఊహించుకుని ఆ మాట మీరేం చెప్పాలి మళ్ళీ మీరంటే వాళ్ళు ఇంకో నాలుగు మాటలు ఉంటాయి ఇలా ఇలా ఈక్వే ఈక్వేషన్స్ వేసుకుని అసలు ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటారు ప్రపంచంలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రపంచంలో ఎప్పుడూ ఎవరిని సాటిస్ఫై అందరినీ సాటిస్ఫై చేయలేము మిత్రులు కానీ శత్రులు కానీ శాశ్వతం కాదు ఈ వేళ ఫ్రెండ్ కాని ఉంటే పోతుంది శత్రువు అవ్వచ్చు శత్రువు ఫ్రెండ్ అవ్వచ్చు అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి అది మీరు తెలుసుకోవాలి లేకపోతే మీకు ఏ రోజు మీకు మనశ్శాంతి అనేది మీకు ఉండదు స్వయం అపరాధాలు ఎక్కువ ఉంటాయి భయం 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 టెన్షన్ 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 టచ్ మినాట్ లాగా ఉంటారు అలా ఉండి జీవితం సాగదు ఇబ్బందులు ఉంటాయి మాటలు వస్తాయి రకరకాలుగా ఉంటుంది ప్రపంచం అర్థం చేసుకోండి మీరు మీరు మారే ప్రయత్నం చేయండి భరణి నక్షత్రం వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్ పర్వాలేదు బాగానే ఉంటుంది మీకు కోరిన కోరికలు తీరుతాయి కొంత సిస్టమేటిక్ లైఫ్లోకి వస్తారు మీరు కొంచెం చిన్నదనం తగ్గుతుంది మెచ్యూరిటీ వస్తుంది బాగుంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది మీకు ముఖ్యంగా ఇక్కడ ఈ జనరల్ గాడ్లో చాలా బాగుంటుంది ప్రశాంతంగా అని అనుకున్నా అదంతా కృతిక నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఫలితం కనబడుతుంది భరణి వాళ్ళకి కూడా బాగానే ఉంది ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం కదా అనవసరం మాటలు మాట్లాడద్దు అనుకున్నాం కదా అదంతా కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మెయిన్ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరంగా మాటలు పడతారు జాగ్రత్తగా ఉండండి మీరు పరిహారం ఏం చేసుకోవాలి అశ్విన్ వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి ఏసాఫ్ పెంటికల్స్ కనకధార స్తోత్రం పారాయణం చేసుకోండి లేదా వసుధాలక్ష్మి జపం చేసుకోండి వసుధాలక్ష్మి మీరు ఈ టైంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసే అవకాశం ఉంటుంది భూమి పొలము స్థలము వాహనాలనుకునే అవకాశం ఉంటుంది వసుధాలక్ష్మి మంత్ర సాధన చేసుకోండి చేసుకోండి మీకు బాగుంటుంది భరణి వాళ్ళు ఏం చేయాలి మీరేం చేయరు ఏం చేయక్కర్లేదు చేయాలి బోల్డని చేయాలి కోరికలు ఉంటాయి కానీ ఏమీ చేయరు ఏ ఒక్కర్లేదు సిక్స్ కప్స్ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి మీ నిచ్చి పూజ మీరు చేసుకోండి చాలు ఇంకా అంతకం ఇంకేం ఒక్కర్లా కుర్తికి వాళ్ళే ఏం చేసుకోవాలి ది డెవిల్ కుర్తికి వాళ్ళు మీ నరఘోష చాలా తీవ్రంగా ఉంటుంది మీకు విపరీత నరఘోష ఉంటుంది మళ్ళీ ఇక్కడ మీకు ది లవర్స్ కార్డ్ చెప్పాను కదా ఇబ్బందులు ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అది అని పెళ్లి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళని అది ఈ కుర్తికాల నక్షత్రం వల్ల కూడా కనబడుతుంది కొంత జాగ్రత్తగా ఉండాలి మీరే ఇంకొక కార్డు తీస్తాను పరిహారం ఏం చేసుకోవాలో చెప్ చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీస్తాను త్రీ ఆఫ్ సోట్స్ మీకు పరిహారం చేసుకోవాలి కానీ మధ్యలో ఇబ్బంది వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా మీ దగ్గరలో ఉండి వెంకటేశ్వర వారి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయండి మధ్యలో ఆడవాళ్ళు చేస్తే ఇబ్బంది రోజులు చాగిపోవచ్చు మగవాళ్ళు చేస్తే మీకు ఏదైనా వేరే ఊరు వెళ్ళాల్సి రావచ్చు అయినా కానీ ప్రయత్నం చేయండి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయండి పదిహేను రోజుల కాలం చేస్తే మీకు బాగుంటుంది పరిహారం అనేది సాగదు పరిహారం చేయకపోయినా కానీ మీకు బాగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి అనవసరంగా ఎవరి విషయాలు దూరకుండా ఉండే మంచిది మీరు త్రీ ఆఫ్ సోర్ట్స్ మొత్తం ఇది మేషరాజి వాళ్ళు బాగానే ఉంది కొంత అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తగా మేనేజ్ చేయండి అలాగే కృతిక నక్షత్రం వాళ్ళకి కూడా ఈ కొత్తగా పెళ్లి సైడ్ లేని వాళ్ళు వెళ్ళైన వాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారాలు చేసుకుని మీ అందరికి బాగానే ఉంటుంది శుభం భూయాత్